मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी जन्मदिन सदर्भंग चित्तूर स्टेट मोदलियार कॉर्पोरेशन चेयरमैन बुलेट सुरेश आध्वर्यम केक कटिंग मरियु अन्नदान मरियु रक्तदान शिबिरम एर्पाटु चेयडम जरिगिंदि। मुख्य अतिथुलुगा चित्तूर एम्मेल्ये आरणि श्रीनिवासुलु चित्तूर मेयर आमुद डिप्यूटी मेयर चंद्रशेखर तुडा चेयरमैन पुरुषोत्तम रेड्डी ज्ञान जगदीश कॉर्पोरेटर्लु वैएसआरसीपी नायकुलु कार्यकर्तलु अभिमानुलु पाल्गोन्नारु। धान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति सदायुः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति। सभाजी नमः। गौरवनीयమైనటువంటి మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి రామచంద్రారెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్లో పురస్కరించుకొని వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవనీయులైనటువంటి మన एमएलए गारु बुलेट सुरेश गारु आध्वर्यंलो मेयर गारु आध्वर्यंलो जन्मदिन वेडुकलु चाला वैभवोपेतंगा जरुगुतुन्नायि। आ कुटुंब सभ्युलकु उन्नटुवंटि पेद्दलंदरिकी आ कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि आंध्र प्रदेश वैएसआर कांग्रेस पार्टी कुटुंब सभ्युलु जगनन्न सैनिकुलु अंदरिकी कूडा ई रोजु पेद्दैन पुट्टिन रोजु सदर्भं ओक चित्तूरु जिल्लाने कादु आंध्र राष्ट्रं अंता कूडा మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి నియోజకవర్గ నాయకులందరూ కలిసి గణంగా ఆయనకు పుట్టినరోజు పండుగలు సంబరాలు కూడా చేసుకుంటున్నామనేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ భగవంతుడు కాణిపాక వినాయక స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పటికీ ఉండాలని పెద్దిరెడ్డి గారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని అదే విధంగా ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దిరెడ్డి గారి చిత్తూరు జిల్లా సారథ్యంలో చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ మొత్తం పటిష్టంగా ఉంది। భగవంతుడు ఆయనకి ఎల్లప్పుడు కూడా తోడు ఉండాలనేసి చిత్తూరు జిల్లా అంతా కూడా పెద్దాయన మంచి ఆయ పెద్దాయన ప్రజలందరూ కూడా పెద్దాయన మంచి ఆయురారోగ్యాలు ఉండాలనేసి మరొకసారి కోరుకుంటూ పుట్టినరోజు పండుగను చిత్తూరు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నామని విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర ఇల్లవేల్పు పైడితల్లమ్మ సిరిమానోత్సవం జరుగుతున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తల్లి దర్శనం కోసం క్యూ లైన్లో ఉండగా మధ్యాహ్నం 1 గంటకు దర్శనంను ఆపివేయక భక్తులు నిరాశ నిస్సహాయతను వ్యక్తపరిచి కొందరు ప్రతిఘటించడం కంటపడింది। అధికారులు కమిటీ వారు ఎంతో ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ భక్తులు దర్శనం చేసుకోవడంలో విఫలం చెందారనటంలో సందేహం లేదు। కొందరు భక్తులైతే ఏ సంవత్సరం లేని విధంగా ఇలా దర్శనం లేకుండా చేయడం బాధగా ఉందని నిస్పృహతో వెనుదిరిగారు। Thank you।
కృష్ణా జిల్లా పెడనలోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు జనసేన నాయకులు ఎడ్లపల్లి రామసుధీర్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రమేనని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పెట్టిన ట్వీట్స్ చూసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అలజడి వచ్చిందని ఆయన మాటలకు సమాధానం చెప్పలేక మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దోషణలకు దిగటం సరికాదని రామసుధీర్ అన్నారు. కౌలు రైతుల సమస్యలను గాలికి వదిలేశారని రోడ్ల పరిస్థితి చూస్తే మంత్రి జోగి అసమర్థత కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. నిన్న ఆయన సందర్శించిన దాంట్లో మా కళ్యాణ్ గారు అన్నారు టీడీపీకి తోక పార్టీ చెంచా పార్టీ అని విమర్శించడం జరిగింది. ఇక్కడ నడుస్తున్నది ఏంటంటే మేమైతే ఆ రోజున 2014 మేము ఆ రోజున రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆ రోజున చంద్రబాబు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతు ఇచ్చిన తర్వాత కూడా వారు చేసిన పాలనలో మేము తప్పులు కూడా ఎత్తి చూపించాం. ఆ రోజున అన్ని రకాలుగా టీడీపీతో ఈరోజు టీడీపీ అపోజిషన్ పోవడానికి కారణం కూడా మేము. ఆ రోజు ఈరోజున మీ గవర్నమెంట్ వచ్చింది. మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ జనానికి తెలిసింది ఏంటంటే మీకు 60-40% బంధం ఉన్నది. ఆ బంధం ఎలాంటిదంటే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అన్యాయాల అక్రమాల గురించి ప్రశ్నించి ఈ రోజున అదే అన్యాయాల అక్రమాల గురించి ఈ రోజున మీ ప్రభుత్వం వచ్చినాక దాని గురించి మీరు ఏం చేశారు? ఈ రోజు నడుస్తుంది మీ వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాల గురించి ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారు ఈ 60-40 బంధంలో? మీరు అంటే దీనికి అర్థం ఏంటంటే ఆయన బాబాయ్ ఈయన అబ్బాయి, బాబాయ్ అబ్బాయి పార్టీ ఇది. ఇది మేము జనసేన అనే చెంచా పార్టీ అనుకుంటున్నాం. ప్రజలు పార్టీ ప్రజలు వెనకాల ప్రజల సమస్యల మీద నడుస్తున్న పార్టీ. ఏదైనా ఉంటే నీతి నిజాయితీ గల నాయకులు ఎవరైనా ఉంటే మా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఉన్న పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ. ఇక్కడ నడిచే పార్టీలు ఏంటంటే బంధంతో బాబాయిలు బాబాయి అబ్బాయిలు బంధం ఉన్న ఈ రెండు పార్టీలు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు వైసీపీ అధికార పక్షంలో ఉన్న టీడీపీ మీద ఎన్నో విమర్శలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలో వచ్చిన వైసీపీ ఈ రోజున దాన్ని నిరూపించలేకపోయారు. మన జోగి రమేష్ గారిని 2 సార్లు ఎమ్మెల్యేగా తీసుకుని 1 సారి మంత్రిగా చేసుకున్నారు. అలాంటి బీసీ కులానికి మీరు ఏం పథకాలు ఇప్పించారు? మీరు ఏం లాభం చేకూర్చారు? ఇవి ఒకసారి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నిన్న కాక మొన్న రోడ్లు గుంతలుగా ఉండి గుంతల్లో పడిపోయి రామన నాగరాజు కుటుంబం నందమూరు ఆయన కుటుంబానికి మీరు ఏమి ఎక్స్గ్రేషియా ఇప్పించారు? ఆయన ఏం ఆదుకున్నారు బీసీని? ఆ కుటుంబం చిన్నపిల్లలతో అస్తవ్యస్తంగా తయారై ఉంది. వాళ్ళ భార్యకి నాగరాజు భార్యకి ఏం భరోసా కల్పించారు? ఏమి ఇప్పించారు? మీరు ఒకసారి తెలియజేయాలని మీడియా ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాను నేను. అలాగే బంటమిల్లిలో బావిలో పడి నలుగురు చనిపోయారు. వాళ్ళకి ఏం భరోసా కల్పించారు? వాళ్ళలో ఇద్దరు బీసీలు ఉన్నారు, ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు, ఇంకొక మేదల వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు. వాళ్ళకి ఏం కల్పించారు మీరు భరోసా? వాళ్ళకి ఏం ఎక్స్గ్రేషియా ఇచ్చారు? అలాగే ఆముదాలపల్లిలో ఒక ఎస్సీ చనిపోయారు, ఆయనకి ఏం కల్పించారు భరోసా? ఇంతవరకు ఏది ఎవరికి కల్పించినట్టుగా మేము చూడలేదు, మేము వినలేదు కూడా మీడియాలో కూడా. మీరు ఇవన్నీ గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే ఇవన్నీ సమస్య పోతాయని మీరు మీ పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అక్టోబర్ 11 జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక స్వయంగా పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయబడిన సీసీ కెమెరా దృశ్యాలను చూస్తూ సంబంధిత అధికారులకు మ్యాన్ ఫెక్ ద్వారా పలు భద్రతాపరమైన సూచనలు చేశారు. Thank you.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని జూపల్లి సెంటర్ వద్ద కరీమునేసాపై భర్త మస్తాన్వలి గొడ్డలితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తరలించారు. భర్త వేధింపులు తాళలేక గత రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్న కరీమునేసా కోర్టులో డైవర్స్ కేసు నడుస్తున్న నేపథ్యంలో దాడి చేశాడు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో మస్తాన్వలి ఉన్నాడు. నేను ఇంకా పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. డిపోలో దిగి నేరుగా వస్తూ పాల ప్యాకెట్ ఒకటి కొనుక్కున్న టీ పెట్టుకొని తాగుదాం తలనొప్పిగా ఉందిలే అని సమయం కరెక్ట్గా 6:30 అయి ఉంటుందండి. ఎందుకంటే నేను కొంచెం గ్రూప్ 2 క్లాసులు కూడా వింటున్నానండి. క్లాస్ టైం అవుతుంది, 6:30 స్టార్ట్ అవుతుంది. వెళ్ళి వినాలని నాకు కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ అండి. విందామని చెప్పేసి వెళ్తూ ఉన్నానండి. హడావుడిగా వెనకాల నుంచే వచ్చి చాలా దెబ్బలు కొట్టాడండి. చూశాను నేను అతని మా హస్బెండ్ని. నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా భర్తతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయండి, 2 ఇయర్స్గా. అంతకుముందు నుంచి అతను బాగా ఇబ్బంది పెట్టేవాడు, బాగా హింసించేవాడు. కానీ ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పంపించేవాడు కాదు. బయటకేమో మంచివాడు అనుకుంటారు అందరూ, లోపల చేసే ఎవరికి తెలియదు. డైవర్స్కి అప్లై చేశానండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, అయినా ఓర్చుకున్నాను. పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా కోలవెన్ను గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలవెన్ను గ్రామ ఏఎన్ఎంలైన వై పద్మావతి, ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు, స్కూల్ టీచర్స్ అందరూ పాల్గొన్నారు. ఇంటికి వెలుగు, ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు. మెదడు సంబంధిత ఆపరేషన్ చేయించుకుని ఇంటికే పరిమితమై తన జీవనోపాధిని కోల్పోయిన ఏలూరు జిల్లా కైకలూరు మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు దండే ప్రసాద్ ను పీటీఎల్ఏ అధ్యక్షులు పానెం జైకిషోర్ బాబు, పీటీఎల్ఏ రాష్ట్ర నాయకులు పరామర్శించి అసోసియేషన్ తరపున 50,000 రూపాయల నగదు ఫ్రూట్స్ అందించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ జైకిషోర్ బాబు మాట్లాడుతూ, ప్రైవేట్ ఉపాధ్యాయులు లెక్చరర్స్ కు ఇలా అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు వారి పరిస్థితి ఘోరంగా ఉందని, ప్రైవేట్ టీచర్స్ కోసం ప్రభుత్వాలు ఎటువంటి ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇబ్బందులు అలానే ఉంటున్నాయని, అటు యాజమాన్యాలు కూడా వారిని గాలికి వదిలేయడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారుతుందని తెలిపారు. ఈరోజు దండే ప్రసాద్ గారి యొక్క పరిస్థితి గురించి మనం ఆలోచించాల్సిన పరిస్థితి, ఒక ప్రైవేట్ టీచర్కి రావడం ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే స్పందించాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండాలి. కానీ ప్రభుత్వం స్పందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ కోసం ఓ ప్రత్యేకమైన పథకాలు కానీ, లేకపోతే ఒక సంక్షేమ నిధి కానీ, ఒక కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆ పాత్రను తీసుకోవడం జరిగింది. కానీ ఒక సంస్థ లేకపోతే ఒక అసోసియేషన్ ఎంతవరకు సహాయం చేయగలదు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యక్తులు సహాయం చేయాలి అనుకుంటే కొంతవరకే చేయగలం, కానీ ఇదే పరిస్థితి కనుక ఇంకోసారి ఇంకొకరికి వస్తే అప్పుడు మరికొంతమంది నాయకులు ముందుకొచ్చి చేయాల్సిన అవసరం కంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈ యొక్క ప్రైవేట్ టీచర్స్, ఈ యొక్క లెక్చరర్స్ ఏదైతే వారి అవస్థలున్నాయో, వారికి కనీస వేతనం దగ్గర నుంచి వారికి దురదృష్టవశాత్తు ఇలా దండే ప్రసాద్ గారికి జరిగిన ఇటువంటి సందర్భాలు ఏమన్నా ఎదురైనప్పుడు వారిని ఏ విధంగా ఆదుకోవచ్చు అనే విషయం మీద ప్రభుత్వాలు కూలంకషంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ నిర్ణయాలు తీసుకునేంత వరకు కూడా ప్రైవేట్ పీటీఎల్ఏ పోరాడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, దండే ప్రసాద్ గారు
విజ్ఞాన్ కాలేజీలో గత 23 సంవత్సరాలుగా ఎకనామిక్స్ లెక్చరర్ గా పని చేసి ఉన్నారు. ఆయనకి అనుకోకుండా అనారోగ్యానికి గురై ఈ రోజు విధులకు కూడా వెళ్ళకోకుండా ఉద్యోగానికి ఆయనకి ఎటువంటి భద్రత లేకపోకుండా ఉండటం వల్ల ఆయనకి ఎటువంటి ఆసరా లేదు, చేయూత లేదు. కాబట్టి ఏంటంటే ఆయన కుటుంబ పోషణ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు ఇన్ని సంవత్సరాల్లో పనిచేసి ప్రైవేట్ టీచర్స్కి ఇలా జరగటం అనేది చాలా దురదృష్టకరం. అన్ని రకాల వృత్తుల వారికి ఏదో రకమైన ఆసరా లేకపోతే ఏదో రకమైన కార్పొరేషను వాళ్ళకి ఏదో రకమైన పథకాల ద్వారా అందుతున్నాయి. కానీ ఇలాగ ప్రైవేట్ టీచర్స్ ఈ విధంగా ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది అందట్లేదు. పనిచేస్తున్నటువంటి యాజమాన్యాలు ఏదో కొంతమంది ఏదో కొద్దిగా సహాయం చేసినప్పటికీ కూడా రేపటి నుంచి అదేవిధంగా ఒక నెల రోజులు మాత్రమే వాళ్ళకి ఆ కుటుంబ పోషణకు అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి? ప్రైవేట్ టీచర్ లెక్చరర్స్ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు భావి భారత పౌరులు తీర్చిదిద్దే వృత్తిలో ఉండి ఇవాళ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ఒక ఉపాధ్యాయుడికి ఈ విధంగా ఇలా జరగటం అనేది మనకి చాలా సిగ్గుచేటు. ఉపాధ్యాయుడి కంట నీరు అనేది ఈ విధంగా ఉండటం అనేది మనం అందరం కూడా చాలా బాధపడాల్సిన విషయం. ప్రభుత్వాన్ని కూడా ఒకటే అడుగుతున్నాం మేము, ప్రైవేట్ టీచర్ లెక్చరర్స్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి పీటీఎల తరఫున ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మేనేజ్మెంట్ల దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏదైనా వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఒక పెన్షన్ లేదా ఒక పథకం అనేది అందిస్తే ఆ కుటుంబ పోషణ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం చేయూతనిచ్చినట్టు ఉంటుంది. ఏపీలో అభివృద్ధి గురించి ఎవరైనా అడిగితే ప్రభుత్వం వెంటనే లేనిపోని నాటకాలకు తెరతీస్తుందని, కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టడమే సీఎం జగన్ ముఖ్య ఉద్దేశమని మాజీ చైర్మన్ దారు నాయక్ అన్నారు. గిరిజన భూములను దోచుకోవడం కోసమే విశాఖపట్నం చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి మనుషులు తిరుగుతున్నారన్నారు. విశాఖపట్నంని విజయసాయిరెడ్డి దోచుకు తింటుంది సీఎం జగన్ కి తెలీదా అని ఎద్దేవా చేశారు. మీకు అభివృద్ధి చేత కావట్లేదు అంటే మూడు రాజధానులని ఏ ఉద్దేశంతో పెట్టాలనుకున్నారు మీరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే బయ్యారంలో, వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి అప్పుడు, బయ్యారంలో గిరిజనుల భూములు వేల ఎకరాలు దోచుకున్నారు. ఇవాళ ఈడీ స్కామ్ లో ఆ విషయంలో కూడా మీరు అనుభవిస్తా ఉన్నారు. అయితే ఇవాళ గిరిజనుల భూములు దోచుకోవటానికే మీరు మూడు రాజధానులు అంటున్నారా? విశాఖలో గిరిజన భూములు ఇప్పటికి అక్కడ విజయసాయిరెడ్డి గారు వాళ్ళ మనసులు ఏజెన్సీలో తిరుగుతా ఉన్నారు, అరుకు వెళ్ళిలో తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భూములు దోచుకోవాలని వాళ్ళ అమాయకులని ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం నాటకాలు ఆడుతా ఉంది. మీరు ఏరే ఉద్దేశం లేకపోతే విశాఖపట్నం రాజధాని అని ఎందుకు అంటారు? మీరు గతంలో అనుభవించారు, మీకు ప్రజలు తీర్పిచ్చారు. మీ తల్లి గారైనటువంటి విజయలక్ష్మి గారు విశాఖపట్నంలో ఓడిపోయారు, ఆయన ఉద్దేశంతోనే ఇంకా మీకు బుద్ధి రావట్లేదు. మూడు రాజధానులు అంటాడు, మూడు రాజధానులు చేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు తెలంగాణలో ఒక మంత్రి మాజీ ఎమ్మెల్యే అంటున్నారు మూడు రాజధానులు కాదయ్యా జగన్మోహన్ రెడ్డి, మూడు రాష్ట్రాలు పెట్టండి, మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీ చెల్లెలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీ విజయసాయిరెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి ముందుండే పార్టీ జనసేన పార్టీ అని పామారు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ అన్నారు. కృష్ణా జిల్లా పామారులో నీట మునిగిన బస్టాండ్ను జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా పామారు బస్టాండ్ చిన్నపాటి వర్షానికే నీట మునిగిపోతుందని, గత పాలకులే గాని నేటి పాలకులే గాని బస్టాండ్ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఎంతో మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే పామారు బస్టాండ్ చిన్నపాటి వర్షానికే నీట మునిగిపోతుందని పాలక పక్షం మరియు అధికారులు వెంటనే స్పందించి విముక్తి కల్పించాలని కోరారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ తరపున తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోనపరెడ్డి సుబ్బారావు, జనసేన నాయకులు గుంప గంగాధర్, కాకి ఝాన్సీ, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఈరోజు పామర్ టౌన్ లోని బస్ స్టాండ్ ని ముంపుకు గురైన బస్ స్టాండ్ ని ఈరోజు సందర్శించి ఇక్కడ మా పామర్ నియోజక జనసేన పార్టీ తరపున నిరసన చేయడం జరిగింది। అలాగే ఇక్కడ ఈ బస్ స్టాండ్ ఒక ముఖ్య సమస్య ఏంటంటే చిన్నపాటి వర్షం పడితేనే ఇక్కడ బస్ స్టాండ్ ముంపుకు గురవుతుంది। ఈ ప్రయాణికులు రాక రోజుకు వందలాది మంది ప్రయాణికులు అటు ఇటు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు। అదే కాకుండా ఈ బస్ స్టాండ్ ఒక ముఖ్య ప్రధాన సమస్య ఏంటంటే చిన్నపాటి వర్షానికే ముంపుకు గురైపోతుంది। ఇది కనీసం 30 సంవత్సరాల నుంచి సమస్య ఉంది। అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ అధికార పార్టీ గాని అధికారులు గాని చాలా మంది ఆర్టీసీ చైర్మన్లు గా చేశారు, ఇప్పటివరకు ఎవరు ఏం పట్టించుకోలేదు। అలాగే రోజుకు వందలాది మంది ఇక్కడ ప్రయాణిస్తారు। అలాగే ఇక్కడ అవనిగడ్డ నుంచి విజయవాడలన ఈ బస్ స్టాండ్ నుంచి రావాల్సిందే, మచిలీపట్నం నుంచి విజయవాడలన ఈ బస్ స్టాండ్ నుంచి ప్రయాణం సాగించాల్సిందే, అలాగే అవనిగడ్డ నుంచి గుడివాడలన ఈ బస్ స్టాండ్ నుంచి ప్రయాణం సాగించాల్సి వస్తుంది వందలాది మంది రోజు ప్రయాణికులు। అలాగే ఈ సమస్య ఇక్కడ ముంపు ఇప్పుడు చిన్నపాటి వర్షానికి ఇక్కడ ముంపు గురైపోవడం వల్ల చుట్టుపక్కల ప్రజలు భయప్రాంతకు గురవుతున్నారు। ఎందుకంటే ఇక్కడ ఈ వర్షం నీటి ఇక్కడ నిలిచిపోవడం వల్ల కనీసం మోటార్లు కూడా లోపల మోటార్లు తోడాయి, ఆ మోటార్లు కూడా పాడైపోయి ఉన్నాయి। తోడైపోయి ఇక్కడ నీళ్ళు నిలిచిపోవడం వల్ల కనీసం బయటకు తోడే ఇది కూడా లేదు, అధికారులు కూడా దీని మీద సాంతం పట్టించుకోవట్లేదు। ఇంకో విషయం ఏంటంటే ఈ వాటర్ నిల్వ వల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా చాలా భయప్రాంతకు గురవుతున్నారు। ఎందుకంటే కనీసం ఈ నీరు ఇక్కడ నిలిచిపోవడం వల్ల దుర్ఘరంగా తయారయ్యే నీళ్లు దోమలు ఏకలు పట్టి చాలా మంది అనారోగ్యం కూడా పాలవుతున్నారు। అలాగే ఇక్కడ మేము అంతకుముందు 30 ఏళ్ళ నుంచి చాలా ప్రభుత్వాలు మారాయి, చాలా మంది ఎమ్మెల్యేలుగా చేశారు, అధికారులు కూడా ఇక్కడ ఏం పట్టించుకోలేదు। పోయినసారి ప్రభుత్వంలో అయితే ఏకంగా ఒక నాయకుడు ఆర్టీసీ చైర్మన్ గా కూడా చేశారు, ఆర్టీసీ చైర్మన్ గా కూడా చేసి కూడా ఆయన ఇంతవరకు ఇక్కడ ఈ దీని మీద దృష్టి పెట్టిపోవడం చాలా బాధాకరం। శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ మండలం చౌళూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది। రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం మంత్రి చౌళూరుకు వచ్చారు। అయితే రామకృష్ణారెడ్డిని అన్ని రకాలుగా వేధించి హింసించి హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు। ప్రాణహాని ఉందంటూ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు। మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని రామకృష్ణారెడ్డి అనుచరులు అడ్డగించి ఆందోళనకు దిగారు। ఇక్బాల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సబ్ డివిజన్ కు సంబంధించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ సదరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో కుటుంబానికి సంబంధించిన గొడవలు మరియు భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలను కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట పరిధిని అనుసరించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడతాయని మరియు ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో చట్టాల పట్ల అవగాహన ద్వారా మానసిక నిపుణురాలుచే కౌన్సిలింగ్ ద్వారా సమస్యను జరిలం కాకుండా నివారించడం అవుతుందన్నారు। సదరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నందు ఒక లీగల్ అడ్వైజర్, ఒక మానసిక నిపుణురాలు, ఒక సామాజికవేత్త మరియు మహిళా పోలీసులు అందుబాటులో ఉంటారని, కావున ఈ అవకాశాన్ని అవసరమైన వ్యక్తులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని వారు పేర్లు నమోదు చేయించుకుని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్గా ఏర్పడిన తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ 5-6 నెలలు కూడా మాకు చాలా వరకు కూడా ఈ వైవాహిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అదేవిధంగా డిప్రెషన్స్, ఈ ఒత్తిడి లోపడటం ఇలాంటి సమస్యలతో కొన్ని డెత్ కేసులు జరిగాయి, మాకు కేసులు కూడా రావడం జరిగింది। సో మా సీనియర్ అధికారులు, మా డీజీ గారు, మా డిఐజీ గారు వీళ్ళందరితో ప్రోత్సాహంతో మేము మా అడిషనల్ ఎస్పీ రవికుమార్ గారు అందరూ కలిపి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్న ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని ఈ భీమవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది।
దీనిలో ముఖ్యంగా ఈ సబ్డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ లో ఏమైనా కుటుంబపరమైన సమస్యలు తర్వాత వైవాహిక సమస్యలు ఇతర సమస్యలు ఏమైనా సరే ఈ మానసిక ఒత్తిడి గురి కావడం ఏ సమస్యలు ఉన్నా కానీ వాటిని ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా పరిష్కారం చేయడానికి వారికి తగు సలహాలు సూచనలు ఇవ్వడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఎక్స్పర్ట్స్ అందరినీ కలిపి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉండి గణపవరం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ కొనగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులున్నారు. దళితులను సీఎం జగన్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దళితుల హక్కులు పథకాలను హరించిన వ్యక్తి జగన్ రెడ్డి అని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను సీఎం రద్దు చేశారని మండిపడ్డారు. స్కూళ్ల మూసివేత రీఇంబర్స్మెంట్ రద్దుతో దళితులు నష్టపోతున్నారని తెలిపారు. దళితుల కోసం ప్రత్యేకంగా ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. దళితుల అభ్యున్నతికి జగన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. దళితుల ఓట్లు రకరకాలుగా మోసపూరిత వాగ్దానాలు చేసి మాటలు చెప్పి నమ్మించి అత్యధిక శాతం 180 మంది పైన నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు. ఓట్లు వేయించుకున్నాడు. అధికారంలోకి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా దళితుల ఓట్లతోటే అధికారానికి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళ నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. చాలా దారుణం ఇది. తొక్కుతూ ఉన్నాడు, అణగదొక్కుతూ ఉన్నాడు దళితుల్ని. దగా కాబడ్డటువంటి మొట్టమొదటి వర్గం ఏదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా దళిత వర్గాలు. మా దళిత వర్గాల ప్రయోజనాలతో ఆట్లాడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అనేక పథకాలు మాకు ఏ హక్కులు వచ్చినా కూడా రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులు కూడా హరించి వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ద్వారా ప్రతి ఏటా వేల మంది పిల్లలు 3వ తరగతి 5వ తరగతి 8వ తరగతిలో అడ్మిషన్స్ జరిగాయి. 10వ తరగతి వరకు కంటిన్యూ అయ్యేది వాళ్ళ ఎడ్యుకేషను. ఆ తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు తర్వాత పోటీ పరీక్షలకు కానీ ఆ తర్వాత డిగ్రీ చదువులు అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవడానికి కానీ దేనికైనా కూడా అనేక రకాల అవకాశాలు ఉండేవి. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కు మాకు. నువ్విచ్చే భిక్ష కాదు ఇది. నువ్విచ్చే పథకానికి సంబంధం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన అనేది ఉపకార వేతనాలు వచ్చాయి, మెస్ బిల్లు వచ్చాయి. హాస్టల్లో ఉంటే ఆ అకామిడేషన్ ఛార్జెస్ దగ్గర నుంచి, మెస్ బిల్లుల దగ్గర నుంచి, కాస్మెటిక్ ఛార్జెస్ దగ్గర నుంచి, తలకి కటింగ్ చేపించుకుంటే కటింగ్ ఛార్జెస్ దగ్గర నుంచి కూడా మాకు వచ్చేటటువంటి అవకాశాలు గతంలో ఉండేవి. అవన్నీ కూడా రద్దు చేసేసినటువంటి వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేయడు. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కుల్ని హరించేటటువంటి ధైర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ మా దళిత వర్గాల ప్రజలు ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.